హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్కే చిల్కా ఛానల్. మనము వరంగల్లోని ఆయనవోలు మల్లన్న జాతరకి మొదటి రోజు వచ్చేసామండి. మొదటి రోజు అవడం వల్ల జనాలు ఇసుకేస్తే రాలినంత మంది ఉన్నారండి. చాలా బాగుంది జాతర, మొత్తం చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి. ఆంధ్ర వాళ్ళకైతే అసలు ఆశ్చర్యంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. మేము ఆంధ్ర కాబట్టి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో జాతరలు అంటే తిరునాళ్ళు అంటాము వేరేగా జరుగుతాయండి. ఇక్కడ బోనాలు, శివసత్తుల డ్యాన్సులు అవన్నీ ఉంటాయి. శివసత్తులు డమరుక నాదాలు చేస్తా మల్లికార్జున స్వామి ఆలయంలో తిరుగుతూ ఉంటారండి. అసలు ఎంత బాగుందో అండి ఇక్కడ, చాలా బాగుంది. మొత్తం చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక పాట నన్ను ఆకర్షించిందండి. ఐలోని మల్లన్న దండాలో నన్నేలు నా తండ్రి దండాలో, ఐలోని మల్లన్న దండాలో నన్నేలు నా తండ్రి దండాలో, గండాలు తీరితే గండ దీపం పెడతాం, కోరికలు నెరవేర్తే కోడలను కడతాం. ఐలోని దండల్ ఐలోని మల్లన్న దండాలో నా తండ్రి నన్నేలు దండాలో, పంటలు పండితే పట్నాలు వేస్తాం, పిల్ల చెల్ల సన్నంగా ఉంటే సేవలు చేస్తాం. ఐలోని మల్లన్న దండాలు నా తండ్రి నన్నేలు నా తండ్రి దండాలు. హలో అండి, ఇక్కడ ఒకటి చెప్పాలి. VVVIP పేరిట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి 500 రూపాయలు టికెట్ తీసుకున్నారండి. మేము 100 రూపాయలు అయితే చాలా 4 గంటలు టైం అవుతుందని 500 రూపాయలు టికెట్ తీసుకున్నాము. కానీ వేస్ట్ అండి, అసలు VIPలు వచ్చారని చెప్పి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరూ వచ్చారని చెప్పి కనీసం 2 గంటల సేపు ఆపేశారండి. చాలా ప్రాబ్లం అయింది. చిన్నపిల్లల ఏడుపులు అంతా, 500 రూపాయలు టికెట్ తీసుకున్నా అసలు జనాల్ని ఆపేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఇది టూ మచ్ అండి. అసలు కళ్యాణాలు అవి చేయించుకుంటే ఒకవైపు నుంచి చేయించుకోవచ్చు, ఒకవైపు నుంచి దర్శనం ఇవ్వాలి కదా, దర్శనానికి పంపించాలి కదా, అలా ఆపేయడం చాలా తప్పండి. జనాల్ని ఎప్పుడు తెలుసుకుంటారో మనోళ్ళు, అర్థం కావడం లేదు నాకు.